హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై హోమ్ కిచెన్ ఫుడ్స్. మై హోమ్ కిచెన్ ఫుడ్స్లో నేను మీకు ఈరోజు చింతచిగురు రైస్ చేసి చూపించబోతున్నానండి. ముందుగా ఇందుకోసం కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాము. చింతచిగురు మనకు దొరికినంత తీసుకొని వాటర్లో వాష్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన వేసి తడిపోయిన దాకా ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ని ఉంచుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఈ చింతచిగురు వేసి ఇలా ముద్దలా వచ్చేంతవరకు కలుపుకోవాలి. దీన్ని మనం ప్రిజర్వ్ చేసి అన్ సీజన్లో కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు నేను కూడా ఇలాగే వాడుతున్నానండి. నూనె 3 స్పూన్లు, పోపు దినుసులు 1 స్పూన్, 1 ఉల్లిపాయ తరుగు, 2 పచ్చిమిర్చి తరుగు, కొంచెం కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు 2, ఎండుమిర్చి 1, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం మినప్పప్పు, ఉప్పు మనకి రుచికి సరిపడా, పసుపు 1/2 టీ స్పూన్, వేయించిన పల్లీలు కొన్ని. ఇప్పుడు మనం దీని తయారీ ఎలాగో చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన ఒక కడాయి పెట్టుకోవాలి. ఈ కడాయిలోకి ఇప్పుడు మనం 3 స్పూన్లు ఆయిల్ని యాడ్ చేసుకుందాము. ఆయిల్ వేడయ్యాక ఇందులోకి పోపు దినుసుల్ని వేసుకోవాలి. అడిషనల్గా మనం తీసుకున్న పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇవి ఫ్రై అయిపోయాయి కదా, ఇందులోకి ఉల్లిపాయ తరుగు వేసి కొంచెం సేపు కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చి తరుగు, ఎండుమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఉప్పును, అలాగే 1/2 స్పూన్ పసుపును వేసుకొని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న పల్లీలు మనం తీసి పెట్టుకున్నవి వేసేసుకొని ఈ చింతచిగురు మిశ్రమాన్ని 1/2 స్పూన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం 2 కప్పుల రైస్తో చేసుకున్నటువంటి అన్నాన్ని వేసుకొని ఈ తాలింపు అంతా రైస్కి పట్టేలా కలుపుకోవాలి. ఇదిగోండి, నేను ఈ రైస్ని ఆ తాలింపులో కలిపేసాను. ఇక్కడ చూడండి, పసుపు కలర్లో చాలా బాగుంది కదండి. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. ఇప్పుడు దీనిని సర్వింగ్ బౌల్లో తీసుకొని మీకు చూపిస్తున్నానండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే చింతచిగురు రైస్ మనకి రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి.